ప్రెస్ అందరికీ, ఫ్రెండ్స్ అండ్ బ్రోచే టీమ్కి అందరికీ హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తరుణ్ భాస్కర్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ శివా నిర్మాణ్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్, సార్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అంటే మా టీం గురించి మేము మాట్లాడుకోకూడదు అనుకున్నాం. ఫస్ట్ మీ థ్యాంక్స్ మీట్ అంటే ఈ మూవీని ఆదరించిన ప్రేక్షకులందరికీ పత్రికా సమక్షంలో థ్యాంక్స్ తెలియపరచాలని ఈ మీట్ పెట్టాం. ఎస్పెషల్లీ అందరికీ ఈ మూవీని చూసి ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులందరికీ, ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, ఓవర్సీస్ అందరు ప్రేక్షకులకి మా బ్రోచే టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ మమ్మల్ని ముందు నుంచి ఈ ఫస్ట్ టీజర్ ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన అనిల్ రావుపూడి గారికి, తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన రామ్ గారికి, నారా రోహిత్ గారికి, సురేష్ బాబు గారికి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అలాగే ఆ తర్వాత మా సినిమాని ప్రివ్యూ చూసి మంచి ట్వీట్స్ ఇచ్చిన నాని గారు, తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం వెంకటేష్ గారు చూశారు, కేటీఆర్ గారు, అలాగే ప్రముఖులు చాలామంది చూశారు. అందరూ సినిమా చాలా బాగుందని చెప్పడం మా టీం అందరికీ చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఈ పత్రికా సమక్షంలో నేను ఈ ఎవరైతే ఈ టీంని ఎంకరేజ్ చేసి మాకు ముందుండి మంచి కలెక్షన్స్ రావడానికి, మంచి ఓపెనింగ్స్ రావడానికి మా టీమే కాకుండా ఇంకా మిగతా పత్రికల వాళ్ళు చాలా మంచి రివ్యూస్ ఇచ్చి మాకు ముందుకు తీసుకెళ్లారు. మీ ప్రతి రివ్యూలో మా సినిమాకి మా డైరెక్టర్ అండ్ మా అండ్ కో ఆ టీం అంతా ఎంత కారో అదంతా రివ్యూస్లో కనబడుతుంది. సో అందరికీ పత్రికా వారికి కూడా ఈ మా బ్రోచే టీం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. డీటెయిల్గా చూసి ఎంకరేజ్ చేసిన దానికి ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా పీపుల్. సో అంటే ప్రెష్ అయిపోగానే నాకు దగ్గర దగ్గర ఒక 30-40 కాల్స్ కంటిన్యూస్గా వస్తుంటే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి పేరు పేరున ప్రతి ఒక్క యాక్టర్ గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా అండ్ ఆడియన్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ సో వీ హ్యావ్ అన్ అన్సెంబుల్ క్యాస్ట్, చాలా చాలా మంది ఉన్నారు. సో అందరూ మూవీ చూసిన తర్వాత చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అసలు ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇమిడిపోయి చేశారు అని చెప్పంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను వివేక్కి ఈ స్టోరీ రాసినందుకు థ్యాంక్స్ చెప్తా, బికాజ్ ద వే హీ కన్సీవ్డ్ ఒక ఐడియా తీసుకొచ్చి ఇంత టైట్గా ఆ స్క్రీన్ పేలో కూర్చోబెట్టడం నాకు చాలా నచ్చింది. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ కొలాబరేటింగ్, థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ వర్క్ విత్ యూ. దెన్ నేను మామూలుగా అసలు నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, ఇక్కడ ఒకసారి కమెంట్ కూడా పెట్టాను నా స్పీచ్ 1 మినిట్ ఎక్స్టెండ్ అవ్వదు రేపటి. సో ఐ ట్రై టు స్టిక్ టు దాట్. బట్ అదర్వైజ్ సార్ కంగ్రాట్స్ టు యూ ప్రొడ్యూసర్, ఫస్ట్ ఫిల్మ్కి ఇంత మంచి దాని రావడం ఇస్ అమేజింగ్. అండ్ యాక్టర్స్ అయితే నేను చెప్పడం లేదు, మీరు చూసారు థియేటర్లో చింపి చేతిలో పెట్టేశారు అందరూ. సో దట్ వాస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్, ఫెంటాస్టిక్ వచ్చాయి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిరిసిస్ట్, రామ్ జోగ శాస్త్రి గారు, హసిత్ రోట్, హసిత్ రాశాడు 2-3 సాంగ్స్ హసిత్ రాశాడు. దెన్ కేకే గారు రాశారు, కేకే గారు, ఎస్ భరద్వాజ్, భరద్వాజ్ అనే అబ్బాయి దురగారి పాట రాశాడు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, టేప్ లూప్, సంజయ్ దాస్. అండ్ ఈ సినిమాకి అంటే ఎవరు మాట్లాడుకోవట్లేదు కానీ సౌండ్ డిజైన్ అనేది ఒక క్రేజీ ఎలిమెంట్ ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఆర్ టీమ్ వరుణ్, వేణుగోపాల్ హెస్ డన్ దిస్ అమేజింగ్ సౌండ్ డిజైన్. మీ సినిమాలో చూసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ పార్ట్ వచ్చే కంటే మొదలు మ్యూజిక్ లేదు అసలు సినిమాలో. ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్. అంటే టైటిల్ కూడా సౌండ్ డిజైన్తోనే టైటిల్ పడుతుంది. సో ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ ఫ్యాక్ట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వరుణ్ ఫర్ దట్ అమేజింగ్ సౌండ్ డిజైన్. అండ్ సంజయ్ దాస్ ఈజ్ ఆల్వేస్ బీన్ విత్ మీ మిక్సింగ్ ఆర్ మ్యూజిక్. సో ఆల్ మై మ్యూజిక్ టీమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది సింగర్స్ హూ సంగ్. అండ్ ఐ ఎంజాయ్డ్ నాకు పాటలు చేసేటప్పటి నుంచి మ్యూజిక్ నేను అసలు చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడ కూడా ఒక ఐ డోంట్ నో దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఐ థింక్ నాకు. దట్ వాస్ మై విక్టరీ. హిట్ అవుతలేదు నాకు తెలియదు కానీ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ హిట్ అయిపోయిన తర్వాత మమ్మల్ని మేము మోసేసుకుంటాం. మా నాన్న జ్ఞాని, మా నాన్న జాని, మా డైరెక్టర్ తోపు, మా ప్రొడ్యూసర్ దేవుడు అని చెప్పి ఈ టీంకి సంబంధించి అందరూ గొప్పలే. నాకు అవకాశం ఇచ్చి నాకు ఇంత మంచి వేషం ఇచ్చింది మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు గొప్పలే. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాను చూసి ఆదరించి మాకు ఇంకో అవకాశం వచ్చేటట్టు. నేను నిన్న సినిమా చూసిన తర్వాత జనాలు వచ్చి బాగా చేశారు సార్, బాగా చేశారు సార్, ఫోటోగ్రాఫ్ తీసుకుంటాం అంటే ఆనందం.
కానీ ప్రేక్షకులకి మా సినిమా వాళ్ళకి మధ్యలో ఉన్న మీడియా వాళ్ళని అన్నిటికన్నా గొప్పవాళ్ళు వీళ్ళే. ప్రతి ఫంక్షన్కి వెళ్ళడం, శ్రద్ధగా ఫోటోలు గీటోలు ఫోకస్ పెట్టి అన్నీ ఫ్రేమ్ అన్నీ చేస్తారు, మేము మోసేసుకుంటూ ఉంటాం. మా డైరెక్టర్తో అంటే మీరు అబ్బా ఎన్నిసార్లు వినాలరా బాబు, ఈ టార్చర్ తట్టుకోలేక మీరు మీరందరూ అయినా కానీ ప్రతి సినిమాని ఇంత బాగా కవర్ చేసి జనాలకి ఒక బ్రిడ్జ్, మాకు జనాలకు ఒక మంచి వంతెనగా ఒక బ్రిడ్జ్గా తయారు చేసి మా సినిమాని ఇట్లా ప్రోత్సహించినందుకు మీడియా మిత్రులకి పత్రిక విలేకరులు అందరికీ కృతజ్ఞతలండి. అందరికి నమస్తే. చాలా బాగున్నాయి లాస్ట్ 2 to 3 weeks, మంచి సినిమాలు వస్తున్నాయి థియేటర్లో, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు అన్నట్టు మళ్ళీ నేను కూడా థ్యాంక్స్ టు ది ఆడియన్స్, మీరు ఇట్లాంటి సినిమాలు చూడబట్టే మేము కొంచెం ఈ రకంగా కొత్త ఐడియాస్ ముందుకు రాగలుగుతున్నాం, మాకు ధైర్యం వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వివేక్, వాట్ అ జీనియస్ మ్యూజిక్ మ్యాన్. యాజ్ అ ఫ్రెండ్గా నేను తెలుసుకున్నా ఇవాళ, ఒక ఫ్రెండ్గా మళ్ళీ తర్వాత ఫ్రెండ్గా పరిచయం మళ్ళీ ఇట్లా ఇవాళ ఒక సినిమా తీస్తున్నాం, చాలా మంచిగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్. అలాగే విజయ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయినా మీకు చాలా వేరే అవిగేషన్స్ ఉండొచ్చు, బట్ మీరు సినిమా మీద ఇంత ప్యాషన్ తోటి చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆల్ మై కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇట్లా ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయగలనంటే ఈ మాత్రం నవ్వుతున్నానంటే జనాలు, ఇట్ ఆల్సో ఈక్వల్లీ గోస్ టు యూ గైజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, మై బ్రదర్ తరుణ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ శివాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ వచ్చినందుకు. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు. అండ్ వివేక్, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫిల్మ్ ఇచ్చావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. తరుణ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ శివన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వివేక్, నేను ఒక లాస్ట్ టైం మర్చిపోయాను, యాక్చువల్లీ డైరెక్షన్ టీమ్ గురించి మాట్లాడడం. వివేక్, యూఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ అ సచ్ అ వండర్ఫుల్ డైరెక్షన్ టీమ్. యూజువలీ ఫిల్మ్ మనం చేస్తున్నప్పుడు నేను ఆ ఫిల్మ్స్లో ఎవరో ఒకరిని స్పాట్ చేస్తానా, వీడు నెక్స్ట్ డైరెక్టర్ అయిపోతాడు లేకపోతే వీడు అయిపోతాడని. ఈ టీంలో అందరూ అయిపోతారనిపించింది, అంటే ఆదిత్య, విద్య, హసిత్, సచ్విన్, అనిల్ అండ్ కౌశిక్, సీరియస్లీ యు గైస్ ఆర్ అమేజింగ్ టాలెంట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే రవి, రవితేజ, థ్యాంక్ యూ రెండు మూడు సీన్లు లేపేసినందుకు, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ సార్, వన్స్ అగైన్ యు ఆర్ సచ్ అ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీయాలి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందా నుంచి ఐ మీన్ ముఖ్యంగా అందరూ చెప్తుంది పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయని, దానికి ముగ్గురు కారణం వివేకాత్రేయ, వివేకాత్రేయ అండ్ వివేకాత్రేయ, హీఈస్ ది ఓన్లీ గాయ్ మీ అందరూ అంత బాగా చేయడానికి. థ్యాంక్ యూ వివేక్, లవ్డ్. అంటే నేను ఈ సినిమా చేశానని కాదు, చేయకపోయినా నేను ఈ సినిమా చూసుంటే నేను ఒకటే చెప్పేవాడిని, వివేక్ నా టాప్ 5లో నువ్వు ఒకటివి, ఐ మీన్ టాప్ 5 డైరెక్టర్స్లో ఫేవరెట్ డైరెక్టర్స్ నువ్వు ఒకటివి, సీరియస్లీ. అండ్ అట్ ద సేమ్ టైం విష్ణు, విష్ణుభయ్య, నేను ఆల్రెడీ ఇందాక మొన్నే మాట్లాడుకున్నా ఇంకో హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి. విష్ణుభయ్య, ఇట్ వాస్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అగైన్. ఒక నేను మొన్న అన్నట్టు మామూలు యూజువలీ మేము బెంగళూరులో ఉండేవాడిని, అప్పుడు నేనేం చేసేవాడిని అంటే చుట్టుపక్కల ఉన్న ధోబీ ఎవరైనా ఉంటే, అంటే ఏదైనా కూడా ఫస్ట్ నేను వెళ్ళి ఒక 10 ధోబీ చూసి లేకపోతే ఒక 10 మెస్సులు తిరిగి అందులో బెస్ట్ సెలెక్ట్ చేసుకునేవాడిని. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చేసారు, వీడు ఎలాగా సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిపోదామని. సో విష్ణుభయ్య నా అలాంటి వాడు, ఓ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఆటోమేటిక్గా మనం చేసేవచ్చు. విష్ణుభయ్య, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివేద థామస్, ఇట్ అంటే వి డిడ్ంట్ షేర్ ద స్క్రీన్ బట్ ఇట్ వాస్ ప్లెజర్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్, యువర్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మర్. అండ్ అలాగే నన్ను ఎంత బాగా చూపించిన శ్రీరామ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చి ఉంటే బాగుండేది. అండ్ అలాగే చారి గారు, శ్రావణ్ గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ love you all for making this film a blockbuster, thank you so much. Constantly supporting us, constantly covering us, thank you so much. And na team, na family, this is my family. Naku brochevar cheyadam tho naku I seriously got so many brothers, sisters and fathers. అంటే ఆడియన్స్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే, బికాజ్ ఇలాంటి మంచి స్క్రిప్ట్స్ ఎప్పుడు వస్తే అది డెఫినెట్గా మీరు చూస్తారు, దాన్ని ఎంకరేజ్ చేసి
దానికి యునో లైక్ మంచి సపోర్ట్ ఇస్తారని ఒక నమ్మకం ఇప్పుడు వచ్చింది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఆల్సో. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ ఫర్ విజయ్ సార్. కంగ్రాచులేషన్ సార్ విత్ ద ఫస్ట్ ఫిల్మ్. యునో టు హ్యావ్ సక్సెస్ లైక్ దిస్ విత్ గుడ్ కంటెంట్ ఈస్ రియలీ గ్రేట్. అండ్ ఐ హోప్ యువర్ బ్యానర్ ప్రొడ్యూసెస్ గుడ్ ఫిల్మ్స్ హెన్స్ ఫోర్త్. అంటే ఆడియన్స్ థ్యాంక్ యూ ఆల్ సో సో మచ్. ఐ మీన్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫిల్మ్స్ లైక్ బ్రోచే. కీప్ సపోర్టింగ్ ఫిల్మ్స్ దట్ యు నో కమ్ అవుట్ బికాస్ దేర్ ఇస్ నథింగ్ దట్స్ స్మాల్ ఓ బిగ్. యు నో ఇట్స్ ఆల్వేస్ ద స్టోరీ విన్స్, ద కంటెంట్ విన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు వివేక్ ఆత్రేయ ఫర్ డూయింగ్ దిస్. ఇప్పటి నుంచి ఆల్ ద ఫిల్మ్స్ దట్ కమ్ అవుట్ ఫ్రమ్ వివేక్ ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ బికాస్ దే ఆర్ గోయింగ్ టు బి ఇన్సేన్లీ గుడ్. అండ్ ద సేమ్ గోస్ విత్ విష్ణు ఎస్ వెల్. హౌ టాలెంటెడ్ అన్ యాక్టర్ విష్ణు ఇస్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ లైక్ we've already seen it but ipudu nunchi inka I think it's going to be like a out there so manchi Tarun thank you so much for coming. Naku one of my favorite I think more than it being my favorite one of your favorite films I think ninnu kori ichina Shiva thank you so much Shiva for coming as well. Special mention to the direction department. Thank you all so so much. You guys are going to stand here with special films like this and we will all come and support you then as well. Aruna Bhikshu ma'am, thank you so much. I would not have been able to do any of this, even think about doing any of this without her, because 15 days 20 days ivanni undi, but it was more of a lesson for myself on how to live better than just learning dance, than just learning a dance form. So thank you so much ma'am, thank you. And I will always keep dance in my life. I surely will. Vivek Sagar is a genius. Full stop. Ante. Aipoyindi. Inka the wonderful cast. I mean, I said I will not thank them, but I just ended up doing it. Thanks to each and every one of them. Ikkada unna, you know, from all of these people, even if you remove one person, Broche will never happen. You need every one of them. Sai Shriram sir, even every other cast member, you know. ఈవెన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఒక బ్యాగ్ కూడా పెట్టాల్సిందే యాక్చువల్లీ దిష్టి బొమ్మ పిక్చర్తో, అది లేకుండా బ్రోచే ఉండదు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఆడియన్స్ వన్స్ అగైన్. రివ్యూ రాసిన అందరికీ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ గుడ్ స్టఫ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫర్ అనలైజింగ్ ద డీటెయిల్స్, అనలైజింగ్ ఒక్కొక్క షార్ట్ తీసి మీరు అంత ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఒక్కరు కూడా, నాట్ ఈవెన్ వన్ పర్సన్ రివీల్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్టోరీ. సో యు నో ఫర్ ఎవ్రీబడి వాచింగ్ ద ఫిల్మ్ it's like malli malli at first time chusinat anpistundi. So thank you all so so much. Thank you, thank you, thank you. Thank you media for supporting films like this. Firstly, chaana mandi maa team nunchi cheptaru anamata chaana manchi movie, one of my favorite films in 2019, and I'm not even joking. That's the thing I heard, one of my favorite films, the best film in 2019. So I am eager to watch it. Nen inka chudaledu. So వివేక్ ఆత్రేయ నీకు ఇప్పుడు కరెక్ట్గా 100 రూపాయలు వెతుకుతున్నా, టికెట్ దొరకలేవు అందుకనే. సో అందరి ముంగట టికెట్ దొరకలేవు వివేక్, దయచేసి తీసుకో, నాకు టికెట్ ఇప్పి దయచేసి. 50 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్యాల్సింది. నేను 100 రూపాయలనే ఇచ్చిన, 150 కదా, పర్వాలేదు డిస్కౌంట్ ఇస్తాను. నాకు ఎప్పటి నుంచో తెలుసు పక్క ఏ థియేటర్లో నువ్వు ఎక్కడంటే అక్కడ ఏంబి. రేపు లెవెన్ ఏంబికి నేను అక్కడ పోయి చూస్తా, ఎవరైనా వస్తారండి. ఫస్ట్ థింగ్ అది నేను చేయబోతున్నాను, చేసిన తర్వాత అక్కడ ఐ విల్ పోస్ట్ ఇట్ అండ్ ఫర్ షూర్. అండ్ బట్ ఒకటి చెప్దాం అనుకున్నా మనస్ఫూర్తిగా, ఇట్ ఈస్ అ వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ వివేక్ ఆత్రేయ, వెల్ డిజర్వ్డ్ సక్సెస్. ఎందుకంటే ఆయన ఎంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయం పర్సనల్గా తీసుకొని చేస్తాడు సినిమాని, అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ సంబడీ లైక్ దట్ అండ్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ వివేక్ ఆత్రేయ. అండ్ ఐ థింక్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ హిమ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వివేక్, ఎందుకంటే హీస్ బిన్ త్రూ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఐ నో హిస్ పర్సనల్ జర్నీ ఆల్సో, ఐ ఎంపతైజ్ విత్ హిమ్. అది కాకుండా హ్యూజ్ రౌండ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆల్సో ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సపోర్టింగ్ ఇట్. దర్శి నీకు అవసరం లేదు కానీ, దర్శి అయితే ఏ ఫంక్షన్ పోయినా మల్లేశము అన్ని ఏ సినిమా ప్రమోట్ చేస్తుందో అర్థమవుతలేదు మీడియా వాళ్ళు. దర్శి నాకు ఇప్పటివరకు అందరూ తెలుసు, నాకు మీడియా వాళ్ళు ఆయన మాట్లాడినప్పుడు ఇట్లా వచ్చిండ్రారు ఆయన అని చెప్పేసి పక్కన పెడుతున్నారు.
సో ఎందుకు దర్శి ఇట్లా చేస్తా నాకు అర్థమవుతలేదు. అండ్ వివేక్, నువ్వు ఒక పాట పాడాల్సిందే. నువ్వు నేను ప్రతిసారి ఇరికిస్తున్నా, ఈసారి నువ్వు పాట పాడాల్సిందే. బట్ ఐ ఫీల్ ఒక ఫిల్మ్ స్కూల్ యూనివర్సిటీలో అందరం ఉన్నాము అండ్ కలిసిమెలిసి చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాం అనే వాతావరణం ఉన్నది. అట్లనే ఇట్లనే ఉండాలి. ప్రతి ఫ్రైడే అద్భుతమైన తెలుగు సినిమాలు రావాలి అండ్ పాన్ ఇండియా లెవెల్లో మనం తెలుగు సినిమాల్ని గర్వించేటట్టు మనము ఉండాలని కోరుకున్నా. ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ యూ కాల్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వివేక్ ఫోన్ చేసి సినిమా ఎంత నచ్చింది ఏం నచ్చింది అనేది చెప్పాను. అంటే ఒక మంచి సినిమా తీసి ప్రతి డైరెక్టర్ దగ్గర నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుందని నమ్ముతాను. అలా ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, త్రూఅవుట్ ద ఫిల్ము సస్పెన్స్ సీరియస్నెస్ పోకుండా ప్రతి సీన్లో వివేక్ హ్యూమర్ జనరేట్ చేసిన రైటింగ్ ఫ్యాంటాస్టిక్ అనిపించింది. ఎవ్రీ సీన్లో హ్యూమర్ ఉంటుంది, చాలా సీరియస్నెస్ ఉంది. స్ట్రైట్ టు ద క్లైమాక్స్ డ్రైవ్, ఒక ఏదో సన్నగా ఒక నదిలా స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఒక సముద్రం అంత కథ అయిపోయింది. చాలా ఆశ్చర్యపోయినాయి, అంత ఫ్యాంటాస్టిక్గా చేశాడు వివేక్ అని. సూపర్ రైటింగ్ వివేక్, చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అయ్యో మనం రాసేటప్పుడు ఒకవేళ హ్యూమర్ రాయాలంటే దీన్ని పారామీటర్ కానీ తీసుకోవాలి అని నాకు అనిపించింది. వివేక్ మీద నేను సెకండ్ టైం కలవడం, జస్ట్ ఒక 1.5 అవర్ ముందు కాల్ చేసి ఇలా సక్సెస్ మీట్ అంటే వచ్చాను అనమాట. సో ఒక 1 ఇయర్ బ్యాక్ వివేక్ నేను గౌతమ్ తెన్నూరి ముగ్గురం కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు తన మాటల్లో చాలా పెయిన్, చాలా స్ట్రగుల్, నెక్స్ట్ ఏ సినిమా చేద్దామని అడిగినప్పుడు జర్నలిస్ట్ ఏదైనా నా స్ట్రగుల్ నా పెయిన్లోంచి వస్తుంది స్టోరీ అని చెప్పిన విషయం నాకు బాగా గుర్తు. ఏం రైట్. సో ఇండస్ట్రీలో ఆప్లికేషన్కి సెకండ్ ఫిల్మ్ అనేసరికి ఆప్లికేషన్కి వెళ్ళకుండా అడ్వాన్స్లకి పడిపోకుండా కత్తిలాంటి సినిమా చేసాడు డార్లింగ్. సూపర్. సో అట్లాగే యాజ్ తరుణ్ సైడ్, తెలుగు సినిమాకి చాలా మంచి టైం ఇది. తరుణ్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, అందరూ ఒక ఫిల్మ్లో ఒక జెన్యూనిటీకి నమ్మిందే చేయాలి ఎవరేం చెప్పినా అని స్టిక్ అవ్వడం అనేది సూపర్ హ్యాపీ. కమింగ్ టు ద క్యాస్టింగ్, నివి ముందు చెప్పాలి తన గురించి. నిన్నుకోరులో నేను తనకి యాక్చువల్లీ క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగొచ్చు, నేను పిచ్చి పిచ్చిగా చేయించాను. తను మంచి డ్యాన్సర్. సో నేను ఇప్పుడు వివేక్ కరెక్ట్గా చేయించాడు డ్యాన్స్. తర్వాత క్యాస్టింగ్కి వస్తే శ్రీ విష్ణు, సత్యదేవ్, దర్శి, రాహుల్ రామకృష్ణ అండ్ నివేద పేత్రాస్, ఎవ్రీబడి. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ అదిరిపోవాలి, నా క్యారెక్టర్ బాగుంది అనుకుండా ఫస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే కథ బాగుండాలి, కథ అందరికంటే పెద్దది, కథ వర్కౌట్ అవ్వాలనే ఫీలింగే ఎక్కువ కనిపించింది అందరిలో నాకు. అదే ఈ సినిమాకి బిగ్ సక్సెస్ అనుకుంటున్నాను. శ్రీ విష్ణుది అయితే నాకు ఇప్పటివరకు తను చేసిన సినిమాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. అందరూ కథను అంత నమ్మి డైరెక్టర్కి స్టోరీకి సరెండర్ అయ్యారు కాబట్టి అవుట్పుట్ ఎలా వచ్చిందని అనుకుంటున్నాను. సినిమా అంత పెద్ద సక్సెస్ అయినందుకు ప్రొడ్యూసర్ విజయ్ గారికి, వన్ థింగ్ ఐ ఫర్గాట్, సినిమా మొత్తం మీద నేను ఎక్కువ ఎంజాయ్ చేసింది శ్రీకాంత్ గారు. ఎక్కడైనా ఆయన టైమింగ్, అది వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్. సూపర్ అండి, చాలా బాగా చేశారు. నా సినిమాలో ఒక సీన్ చేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు 2-3 సీన్లు వేయించుంటే బాగున్నాను. సరే ఎనీవే, కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ చాలా ఇన్నోవేటివ్గా ఇలాంటి సౌండ్ పొల్యూషన్లో కొత్తగా చాలా బాగా ట్రై చేస్తున్నారు. పెళ్లి చూపుల్లో 2 సాంగ్స్ ఫేవరెట్ సాంగ్స్. సూపర్. ఇంకా ఆర్టిస్ట్కి, ప్రొడ్యూసర్స్కి, కొంతమంది తెలియజేయచ్చు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. గొంతు పోయింది కొంచెం. హలో హలో, నా గొంతే పోయింది. ముందు మేము ఈ ఈవెంట్ బ్రోచ్ అవర్ ఈవెంట్ స్టార్ట్ అయ్యింది అనిల్ రావుపూడి గారితో. యాక్చువల్లీ టీజర్తో స్టార్ట్ చేసాం, తర్వాత చిన్నగా అందరూ చూసి చాలా బాగుందన్నారు. ఇది ఒక సురేష్ బాబు గారు అది తీసుకోవటం, తర్వాత ప్రీ రిలీజ్కి మా రామ్ గారు, మన రోహిత్ గారు వీళ్ళందరూ వచ్చి స్లోగా చిన్న మాకు ఒక మంచి ఎనర్జీ ఇచ్చారు. టీం అందరికీ పాజిటివిటీ కలిగింది వాళ్ళని చూసి, మాకు వాళ్ళ త్రూ బాగా రీచ్ అయింది. ఆ తర్వాత ముందు రోజు నాని గారు చూసి ఆయన చెప్పడంతో చాలా మంచి మంచిగా అందరూ థియేటర్లకి రావడం మొదలుపెట్టారు, చూడటం మొదలుపెట్టారు. సో వెరీ హ్యాపీ. అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు మన తరుణ్ గారు, శివ గారు ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఇది ఇంకెక్కడి వరకు వస్తుందో తెలియదు. వచ్చిన వెంటనే లిఫ్ట్ దిగి బయటకు వచ్చిన వెంటనే ఆ ఫోటో కనిపించిందండి నాది. అంటే నాకు నేనే నవ్వుకుంటున్నాను మొహం కనిపించినప్పుడు. యాక్చువల్లీ నేను ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, ఎగిరెగిరి నవ్వుతారు, సీట్లు కూడా పగులుతాయని. నిన్న రిపోర్ట్ వచ్చింది వైజాగ్లో 2, తుమ్మిలో 1 సీట్లు పగిలినాయి అంట. వాటికి మరి మనమే కట్టారేమో సార్.
వెరీ హ్యాపీ అండి ఈ సినిమా రిజల్ట్ తో చాలా చాలా హ్యాపీ. విజయ్ గారికి ఇంత మంచి ప్రాజెక్ట్ ఫస్ట్ ఫిల్మ్ చేయడం మీకు రావటం సూపర్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఉన్న క్యాస్ట్ అంతా సత్య నివేత థామస్ నివేత పేతరాజ్ రాహుల్ దర్శి అందరూ క్యాస్ట్ అందరూ పేరున మా ప్రిన్సిపల్ మణి గని మొత్తం అందరూ కూడా అందరూ ఎవరికి కూడా పేరు పెట్టడానికి లేదు. ఏ ఒక్కరు ఈ టీంలో ఏ ఒక్కరు లేకపోయినా కూడా రోజువారు ఎవరు అనేది అసలు ఉండేది కాదు. వెరీ హ్యాపీ రైతేజ వెరీ హ్యాపీ. తర్వాత వచ్చి నేను చెప్దాం అనుకున్నాను తన మా మిత్ర చెప్పేసింది బేసిక్గా మీడియా అందరూ కూడా చూసి క్రిటిక్స్ రివ్యూలు రాసే వాళ్ళందరూ కూడా నేను వివేక్ అనుకునేవాళ్ళం అరే మార్నింగ్ షో వరకు హోల్డ్ అయితే చాలు మ్యాట్నీ వరకు హోల్డ్ అయితే చాలు ఆ కిక్కు పోతుంది కదా అని. నిజంగా ఆ విషయంలో మీ అందరికీ ఆ పేరు పేరున మా టీం అందరి తరఫున నేను దండం పెడుతున్నానండి. ఒక్కళ్ళు కూడా అంటే ఇప్పుడు ఫేస్బుక్లని లేకపోతే ట్విట్టర్లని అందరూ చూసిన వాళ్ళందరూ సినిమా వాళ్ళ ఒపీనియన్ వ్యక్తం చేసే టైంలో పెడతారు బేసిక్గా అలా అనిపించింది ఇలా అనిపించిందని. మీరు ఏది ఎలా పెట్టినా మాత్రం అసలైన విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్యన కొంచెం మనకి సినిమాలు అవటం రిలీజ్ అవ్వటం ఎలా ఉంది సినిమా అంటే బాగుంది పర్లేదు లేకపోతే సూపర్ హిట్ లేకపోతే ఓకే ఇలా బేసిక్గా టాక్ వస్తుంది. కొన్ని సినిమాలకు వచ్చేసరికి చిన్న సినిమాలు మంచి సినిమాలు ఉంటాయి వాటికి రీచ్ అయ్యే టైంకి వెళ్ళిపోతాయి అన్నమాట థియేటర్ నుంచి వెళ్ళిపోతాయి. ఆ టైంలో అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యన ఎక్కువ వినపడుతుంది ఏంటంటే మనకి ఓ నెలలో అమెజాన్లో వచ్చేస్తుంది లేకపోతే ఇంకోటి ఏ ఉన్నాయి కదా ఇక నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తున్నారు అంటున్నారు. యాక్చువల్లీ మే సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలు తీసేది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం అండి ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అంటే అది ఎలా చెప్పాలంటే ఇప్పుడు చాలా తేడా ఉంటుంది మనం చేసే సౌండ్ డిజైన్ కానీ అది కానీ ఇంట్లో కూర్చొని చూస్తే అంత ఎఫెక్ట్ రాదు. మేబీ ఉండొచ్చు మంచి మంచి సిస్టమ్లు అవి ఉండొచ్చు ఉన్నా ఇంట్లో కూర్చొని మనం సోఫాలో కూర్చొని గాలి బయటకు పెట్టుకుని చూస్తాం ఒక 5 గంటలకి నెమ్మదిగా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం ఏ వేడిగా ఉంటే ఏమన్నా తాగడం అని ఖచ్చితంగా వెళ్తాం డిస్టర్బ్ అవుతాం అలాగ తిన్నామని అలా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాం. సో ఆ ఫోకస్ పోతుంది నిజంగా డైరెక్టర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని మిస్ అయిపోతాం మనం చూసేటప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా చూస్తాం. సో దయచేసి అది బిజినెస్సే మంచి బిజినెస్సే యాక్చువల్లీ చాలా డెవలప్ అవ్వడం చాలా మంచిది కొన్ని సినిమాలకు హెల్ప్ అవుతుంది కానీ అందరూ కూడా డైరెక్టర్లు అందరూ కూడా సినిమా తీసేది మాత్రం ఓన్లీ మీ అందరికీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి అండి. దయచేసి తర్వాత చూడండి వాటిలో ముందు మాత్రం ఏ సినిమా అన్నా సరే మనస్ఫూర్తిగా వచ్చి థియేటర్లో చూడండి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వండి. అసలు నేను ఏ సినిమా హిట్ అయినా బిర్యానీ తింటాను ఏ సినిమా ఏ హీరో ఎవరిదన్నా సరే హిట్ అయినది ఆ రోజు గట్టిగా ఉంటుంది. మా సినిమా ఎంత పెద్ద షాప్ అయింది ఇంకా ప్రస్తుతం తినలేదు ఈరోజు తినాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా పేరు పేరున వెరీ 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 థ్యాంక్స్ అండి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.